ప్రతిపక్షాలుగా మేము ప్రజల పక్షాన నిలబడి ఈ అవినీతి పరులను నిలదీస్తుంటే ప్రతిపక్షాలట కొజ్జాలలాగా మాట్లాడుతున్నారట. మమ్మల్ని పట్టుకొని కొజ్జాలలాగా మాట్లాడుతున్నారు కదా అన్నాడు ఈ శంకర్ నాయక్. ఎవడ్రా కొజ్జా అని అడుగుతున్నాం. ఈ శంకర్ నాయక్ నువ్వు కాదారా కొజ్జా అని అడుగుతున్నాం. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేతగానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. రైతు రుణమాఫీ చేస్తామని మీరు చెప్పలేదా? మరి మీరు చేయకపోతే మీరు కొజ్జాలు కదా అని అడుగుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని మీరు చెప్పలేదా? మీరు కట్టకపోతే మరి మీరు కొజ్జాలు కాక ఏమైతారు అని అడుగుతున్నాం. ఇంటికో ఉద్యోగం ఇస్తాము లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు మాట ఇయ్యలేదా? మీరు వెన్నుపోటు పొడిచిందనుకు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. పోడు పట్టాలు ఇస్తామని ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇయ్యకపోతే చేతగాని దద్దమ్మలు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. ఏం చేతనైంది వీళ్ళకి? పరిపాలన చేతనైందా? పరిపాలన చేతనైందా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడితే మేము ఊరుకోవాలనా? ఏమా ఒక మహిళను పట్టుకొని అంత మాట అంటే నేను ఊరుకోవాలనా? అసలు 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 ఈ హిజ్రాలకు కూడా ఒక మర్యాద ఉంది మన రాష్ట్రంలో, మన దేశంలో. వాళ్ళు కూడా గౌరవంగానే బతుకుతున్నారు. వాళ్లకు కూడా నా గుండెలో స్థానం ఉంది. కానీ ఈ ఎమ్మెల్యే మాట కొజ్జా కంటే హీనం. ఈ శంకర్ నాయక్ మాత్రం కొజ్జా కంటే హీనం. వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళను అవమానించినట్టే. దిక్కుమాలిన ఎమ్మెల్యే, దిక్కుమాలిన పాలన. ఈయన మాట్లాడతారు మేము వలసదారులు అనమాట. మేము వలసదారులు, వలసలొచ్చి పార్టీ పెట్టామట. మరి మేము వలసదారులైతే మరి ఈయన భార్య ఆంధ్ర నెల్లూరు నుంచి వచ్చింది. మరి ఏమైతుంది ఈయన భార్య? ఏమైతుంది ఈయన భార్య? మరి ఈయన తెలంగాణకి అంత ప్రేమించేవాడే అయితే మరి ఆ భార్యకు విడాకులు ఇచ్చేయాలి కదా, ఆమెను పంపించేయాలి కదా. నిజానికి ఆయన విడాకులు ఇవ్వడం కాదు, అసలు భార్యే ఆయనకు విడాకులు ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఈ కీచకుడు ఒక ఐఏఎస్ మహిళా ఐఏఎస్ అధికారి చేయి పట్టుకున్నాడట కదా,